నిరాశ్రీయులకు అదో దేవాలయం. ఎంతో మంది వృద్ధులను అక్కున చేర్చుకుంటున్న అనాథాశ్రమం, చింతకుంట అనాథాశ్రమంపై ప్రత్యేక కథనం. అనాథ వృద్ధులకు ఆపద్ బాంధవుడు వృద్ధి, పోలీస్ ప్రవృత్తి, సామాజిక సేవ, ఉన్నతాధికారుల సహకారంతో లక్ష్యం వైపు ఆపన్నుల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చింతకుంట వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు చింతకుంట మోహన్. వ్యక్తి మహాశక్తిగా మారాలంటే లక్ష్యం, పట్టుదల, చిత్తశుద్ధితో పాటు సేవాగుణం ఎంతో అవసరం. అలాంటి కోవకు చెందిన వ్యక్తులు అప్పుడప్పుడు మనకు తారసపడతారు. అటువంటి అరుదైన లక్ష్యాలున్న వ్యక్తి చింతకుంట మోహన్ అని చెప్పక తప్పదు. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూనే నా అంటూ ఎవరూ లేని వృద్ధులను చేరదీసి వారికి కూడు గూడుతో పాటు అనాథలకు అనాథలై బంధువులు అన్నట్టుగా వారికి తోడు కల్పించి వారి జీవితాలకు రక్షణను ఏర్పాటు చేసి ఎంతోమంది వృద్ధులకు ఆపద్ బాంధవుడిగా మారారు. సామాజిక సేవా రంగంలో ఉన్న వారికి జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది వారి జీవితాన్ని మలుపు తిప్పేలా ప్రకృతి కూడా సహకరిస్తుంది. చింతకుంట మోహన్ జీవన ప్రస్థానం నిజామాబాద్ జిల్లాలోని ప్రస్తుత మోస్రా మండలం చింతకుంట గ్రామం. ఆగస్టు 2013 సంవత్సరంలో లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ జేడి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా చింతకుంట గ్రామంలో ఉచిత వృద్ధాశ్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. వృద్ధాశ్రమం ప్రారంభించడమే కాదు, నిర్విఘ్నంగా నిర్వహించడానికి ఒక కమిటీ అవసరమని గ్రహించి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సామాజిక సేవా రంగంలో ఉన్నవారిని సంప్రదించారు. కమిటీలో మొత్తం 20 మంది సభ్యులు కాగా అందులో 15 మంది వివిధ శాఖల్లో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు వారి భాగస్వామ్యంతో వృద్ధాశ్రమాన్ని కొనసాగిస్తున్నారు. చింతకుంట గ్రామస్తులు సైతం కీలకంగా వ్యవహరిస్తున్నారు. వృద్ధాశ్రమ నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ నుండే స్థలం కేటాయించారు. గ్రామ సర్పంచ్ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని నిర్వాహకులు అంటున్నారు. గ్రామ రైతులు తాము పండించిన పంట నుండి ఒక బస్తాను ఆశ్రమ నిర్వహణ కోసం అందించడం గర్వకారణంగా చెప్పవచ్చు. గ్రామ పెద్దలు, యువత కీలకంగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయంపై అవగాహన ఉన్న వృద్ధులు ఆశ్రమంలోనే కూరగాయలు పండిస్తున్నారు. విద్యార్థి స్థాయి నుండే దేశభక్తి, సామాజిక సేవ వైపు యువతను మళ్లించే విధంగా పాఠశాలలో, పాఠ్య పుస్తకాలలో పొందుపరిస్తే సామాజిక సేవలో ఉన్నటువంటి వారిని ప్రభుత్వం గుర్తించి మరింత మందికి సేవలందించడానికి అవకాశం ఏర్పడుతుందని పబ్లిక్ ప్లస్ న్యూస్ ఛానల్ అభిప్రాయపడుతుంది. వృద్ధాశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి బోధన్ పబ్లిక్ ప్లస్ ధన్యవాదాలు తెలుపుతోంది. అక్కడ మీకు పిల్లలు ఎవరు లేరా? ఇక్కడ కొడుకులు ఉంటే ఇద్దరు చచ్చిపోయారు. 9 సంవత్సరాల ఆడు పెద్దాడు చచ్చాడు. అంతకు ముందు చిన్నవాడు చచ్చిపోయాడు. ఇక్కడ ఎవరు చూసుకుంటారు మీకు? ఇక్కడ పోచారం. మనకి ఇప్పుడు ఎట్లుంది మీకు? అందం కానీ, మంచి ఉండడానికి ఫెసిలిటీ కానీ మంచి అన్ని చూసుకుంటారా? ఎవరు చూసుకుంటారు? ఇదే మేడం సార్. మేడం సార్ తర్వాత మీరు ఏ ఊరు? కొరుట్ల. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి ఇప్పుడు 4 సంవత్సరాలు. ఇక్కడ మంచిగా ఉందా? మంచి, ఇప్పటికైతే మంచిగా ఉంది. తర్వాత ఇక్కడ ఎవరు చూసుకుంటారు మీకు? ఆరు చేస్తారు. అంత చేస్తే ఇంకో మనిషి ఉండదు, ఇద్దరు కలిసి చేస్తారు. నువ్వు చేస్తారు? చేస్తారు. మీకు పిల్లలు ఎవరు లేరా? ఎవరు లేరు. నా భార్య అక్కడ పని చేసుకుంటూ ఇంటికి ఇక్కడికి ఇలా కాకాల పని చేసేటోళ్ళు చేత కదా అక్కడ చూసేవిట్టు సార్ గుర్తే కదా వాళ్ళకు తీసుకొచ్చేసారు. ఇక్కడ ఎట్లుంది మరి మీకు భోజనం కానీ ఒకసారి అంది ఆటుకుళ్ళు, టీ, ఉప్మా ఏదో ఒకటి పెడుతూనే ఉంటాడు. తినే ఒక చాయ్ పొద్దున్న 4 గంటల చాయ్,
నా బారకన్నా మరణాలు ఐదు కొట్టం ఆరు కొట్టం మర్రా